అధికార పార్టీపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారని, తెలుగుదేశం శ్రేణులు జాగృతం కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ అన్నారు. ఆయన అల్లూరులో టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని, కావలి నియోజకవర్గం ప్రజలందరూ ఆయన ప్రోగ్రాంకి హాజరు కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు. ఇక్కడ నుంచి బయలుదేరాలా, ఎందుకంటే కరెక్ట్ మనం ఆ బహిరంగ సభకి మనం చేరాలా. అలాగే ముఖ్యమైన నాయకులు బాబు గారు రిసీవ్ చేసిన దానికి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో వచ్చేటప్పుడు అక్కడ మన రిసీవ్ చేసిన ఏమి వెళ్తారు, అవన్నీ కూడా స్పష్టంగా ఒక అవగాహనతో చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఉంటాం మీతో పాటు. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే ఎట్లా, గిరి ఉన్నాడు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. ఏమైనా ఉంటే మేము కూడా రవిచంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళి లేనప్పుడు కల్లూరు మండలం నుంచి ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అయ్యే విధంగా మనం పక్క ప్రణాళికతో అన్ని మండలాల కన్నా అల్లూరు మండలం నుంచి ఎక్కువ మందిని తీసుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేసుకొని ప్రాణా ప్రాక్షన్లో వెళ్ళామని చెప్పి మనందరినీ కోరుతున్నా. ఎందువల్లంటే ఇది చాలా మనకి అంతా కూడా చాలా ఫ్రస్ట్రేటింగ్ విషయం. ఎందువల్లంటే మొట్టమొదట ఇక్కడికి నెల్లూరు జిల్లాకి ఆయన వస్తున్నాడు. దాంట్లో భాగంగా సాక్షాత్తు రవిచంద్ర గారి కాన్స్టిట్యున్సీకే ఆయన రావడం అనేది నిజంగా విశేషం. కాబట్టి ఇంకా రవిచంద్ర గారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మా అందరి కూడా నాయకుడు రవిచంద్ర గారే. ఈరోజు అన్నీ కూడా మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయో అన్నింటి కూడా రవిచంద్ర గారే మానిటరింగ్ చేస్తున్న విషయం కూడా మీకు ఒకసారి మరొకసారి తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి జాతీయ కార్యదర్శి కాన్స్టిట్యున్సీలో బాబు గారు వస్తుంటే అది ఎంత ఫిచ్చేసిగా తీసుకోవాలి ఆలోచించమని చెప్పి మనందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిగింది, కావల్లో ఎక్కడ లేని విధంగా జరిగిందని చెప్పేటువంటి మంచి పేరు తీసుకొస్తే అది కూడా మనకి మంచిది.